ఆఫీస్లో మా ఫ్రెండ్కి జాబ్ ఇప్పించారు కదా కార్తీక్ నేను చెప్పింది అర్థమైందా అమ్మా అర్థమైందమ్మా ఏంట్రా ఏదో అన్యమనస్కంగా ఉందా అదేం లేదమ్మా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను కదా కొంచెం అలసట అంతే సరే ఓకే ఫ్రెష్ అప్ అయి కొంచెం రిలాక్స్ అవ్వు అలాగేనమ్మా నోట్ చేసుకో పేరు రామలక్ష్మి చదువు బిఎస్సీ కంప్యూటర్స్ రేపు ఆఫీస్కి వస్తుంది జాయినింగ్ ఆర్డర్ ఇవ్వు అలాగే సారీ రేపు నాకు అపాయింట్మెంట్స్ ఖాళీ లేవు రేపు నేను ఫుల్ బిజీ సో నేను వీలు చూసుకుని తన వర్క్ ఏంటో చెప్తాను ఓకే ఓకే బట్ తనకి ఇప్పుడు మన కంపెనీ చేసుకోబోతున్న డీలింగ్స్ గురించి తెలియనివ్వకండి It's a trade secret. Okay. I'll call you later. Bye. What, Banu? Meeku chala chala thanks andi. Nu palu techichi naaku thanks cheptav enti. Sahayam chesina vallaki kritagnathalu cheppal kada. Oh, Ramalakshmi vishayama. Ramu naaku phone chesindandi. Daniki meeru udyogam vachela chesarante kada. Aithe మీరు చాలా పెద్ద సాయం చేశారని అది చాలాసార్లు చెప్పింది థ్యాంక్స్ చెప్పమని నేను మాత్రం ఒకసారే చెప్తున్నాను నేనేం ఊరికే చేయలేదు తను చదువుకుంది తనకి తగ్గ జాబ్ మన దగ్గర ఉంది సో ఐ గివ్ హర్ అంతే దీపం అంటుంది వెలగడం తన సహజ తత్వము అని కానీ అది తన తత్వాన్ని నిర్వర్తిస్తూనే తన వెలుగులో ఎంతో మందికి దారి చూపిస్తుంది మీరు చేసిన సహాయం మీకు మామూలు విషయమేనండి కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి మాత్రం అదొక అద్భుతం అవునండి రాము ఇంతకు ముందు చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసింది చేసి చేసి చివరికి ఇక ఉద్యోగం రాదేమో అన్న నిరాశలో పడిపోయింది ఇప్పుడు మీరు ఉద్యోగం ఇవ్వటం వల్ల దానికి అవసరం తీరటమే కాదు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అందుకే మీకు దాని తరపున థాంక్స్ చెప్తున్నాను కానీ నువ్వు చేయాల్సింది ఓన్లీ థాంక్స్ చెప్పడమే కాదు నువ్వు కూడా త్వరగా జాబ్ చేయాలి నేనా ఏంటి నేనా ఏ నువ్వు ఇప్పుడు చదువుతున్నావు కదా ఎందుకు చదువుతున్నావు చదివి బ్రెయిన్ బీరువాలు పెట్టి లాక్ చేసుకోవడానిక నువ్వు జాబ్ చేయాలి జాబ్ చేస్తూ ఇంకా చదవాలి అలా చదివి నువ్వు కూడా పెద్ద పెద్ద ప్లేస్మెంట్స్ తీసుకుని ఫైనల్గా నాలాగా బోర్డ్ మెంబర్ అవ్వాలి ఆ తర్వాత సీఈఓ అవ్వాలి ఓకేనా ఏంటి ఏం లేదు నేను ఉద్యోగం తర్వాత చేస్తాను ఇప్పుడు మీరు పాలు తాగడం అయిపోతే నేను గ్లాస్ తీసుకొని వెళ్తాను అయిపోయిందిగా తీసుకెళ్ళు అయిపోయిందా బాను నాకు నచ్చింది ఏంటి మీసం మీరేం మాట్లాడుతున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు నేను వెళ్తున్నాను ఏంటి బామ్మ నవ్వుతున్నావు ఏం లేదు గాని కార్తిక్కి పాలిచ్చావా అవును
సగం పాలే తాగాడా? అవును, నీకెలా తెలుసు బామ్మ? మిగతా సగం పాలు నువ్వు తాగావా? అది నీకెలా తెలుసు బామ్మ? మీసం చెప్పిందే. మీసమా? ఏంటి బామ్మ, లోపల ఆయనేమో మీసం అంటే ఇష్టం అంటారు, ఇక్కడ నువ్వేమో మీసం చెప్పింది అంటున్నావు. మొగుడు వదిలేసిన పాలు తాగిన దానివి మీసం తుడుచుకోవడం తెలీదా? చిపోబమ్మా. చిలక గోరింకల్లా కాపురం చేయాల్సిన జంట ఇంకో రెండు నెలల్లో విడిపోతారు. ఏంటంత ఆలోచనలో ఉన్నావు? మా అన్నయ్య కంపెనీ డైరెక్టర్ అవగాని మా సేల్స్ పెరిగాయని, మీ మీద మా అన్నయ్యది పై చేయి అవుతుందని ఫీల్ అవుతున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు హనీ. తను పై చేయి అవ్వడానికి నేనెందుకు జెలస్ ఫీల్ అవుతానా? బిజినెస్లో ఇలాంటివన్నీ కామన్. ఈరోజు తనది పై చేయి అయింది, రేపు నాదవుతుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇంకో విషయం ఏంటంటే, నేను తనని కలిస్తే తనకి కంగ్రాట్స్ కూడా చెప్తానా? వావ్, సో స్వీట్ ఆఫ్ యూ. బట్ కెరీర్కి సంబంధించి ఇంత బ్రాడ్ మైండెడ్గా ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఇలా డీప్ థింకింగ్లో ఉన్నావు? మన గురించేనా? భాను జీవితం గురించి. వాట్? అవును, భాను మీ ఇంట్లో అంత కష్టపడటం గురించి ఆలోచిస్తున్నాను. వాట్ ఇస్ దిస్ పార్థు? ఏ ప్రేమికులైనా కలుసుకునేది వాళ్ళ జీవితం గురించి మాట్లాడుకోవాలని, ఇలా వేరే మనిషి జీవితం గురించి మాట్లాడుకోవడానికి కాదు. అసలు ఆ భాను గురించి నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? సరే ఓకే, తను మీ డాడాని కాపాడింది, ఒప్పుకుంటాను. అలా అని తనేదో దేవత అన్నట్టు తన గురించి నువ్వు ఆలోచించడం? ఏ, ఆమె గురించి ఆలోచిస్తే తప్పేంటి? అరే, అసలు తన గురించి నీకేం తెలుసని ఆలోచిస్తున్నావు? వాళ్ళ నాన్న చేసిన పనేంటో తెలుసా? అసలు అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా నీకు? అసలు వాళ్ళు మాకు చేసిన ద్రోహం. కూల్. ఏంటి హనీ ఇది? నువ్వు నువ్వేనా? నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఏంటి ఆవేశం? లేకపోతే నువ్వు నన్ను కలవడానికి వచ్చి నాతో మాట్లాడకుండా బాను గురించి ఆలోచిస్తుంటే నాకెలా ఉంటుంది? ఓకే, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. బట్ నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇందాక నవే బాను ఏదో దేవత అయినట్టు అని. అవును హనీ, బాను మాకు దేవతే. తను మీకేం చేసిందో నాకు తెలీదు, కానీ మాకు చాలా చాలా పెద్ద ఫేవర్. తను చేసిందానికి ఫేవర్ అనేది చాలా చిన్న మాట. మా డాడాకి ప్రాణం పోసింది, మాకు మా కంపెనీలో పనిచేసే వేలాది మందికి జీవనాన్ని జీవితాన్ని ఇచ్చింది. అలాంటి మనిషి గురించి ఆలోచించడం తప్పు అంటే నేను ఒప్పుకోను. సరే బాబు, ఆవిడ గారు మీకు దేవతే, ఒప్పుకుంటాను. ఇప్పుడు దీని గురించి కూడా అలక్కు. ఇప్పటికే ఇంట్లో మా అమ్మకి మన విషయం ఎలా చెప్పాలా, చెప్తే ఏమవుతుందో అని భయంతో చచ్చిపోతున్నాను. ఇప్పుడు నువ్వు అలిగావనే టెన్షన్ కూడా నాకెందుకు? తన గురించి వదిలే, మన గురించి ఆలోచించు. డాడీస్ కాలింగ్. డాడా. ఎరా, అయిపోయిందా చాందినితో మీటింగ్? డాడా, మీకెలా తెలుసు? రే, నడక నేర్పించే తండ్రి కొడుకు చెయ్యి వదిలేగానే ఆ కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ నాన్న నన్ను వదిలేశాడు కదా అని ముందుకు వెళ్ళిపోతుంటాడు. కొన్ని అడుగులు వేయగానే ఎదురు దెబ్బ తగిలి పడబోతుంటే
వెనక నుంచి పట్టుకొని ఆపిన ఆ నాన్న చేతిని చూసి ఆ పసికళ్ళల్లో ఆశ్చర్యం కనబడుతుంది. అరే నాన్న నా వెనకే ఉన్నాడా అని అలాంటి ఆశ్చర్యం వినిపించిందిరా ఇప్పుడు నీ మాటల్లో. అరే ఏ తండ్రి తన కొడుక్కి బాధ్యత అప్పచెప్పి తన కళ్ళు మూసుకోడురా. అనుక్షణం వాడి వెంటే ఉండి ఆ కొడుకుని గమనిస్తూనే ఉంటాడు. సరేగాని నువ్వు వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా, కొంచెం వర్క్ ఉంది. ఆఫీస్లో అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకుని వచ్చాను డాడా. ఇది నేను ప్రిపేర్ చేసిన వర్క్ రా. ఏంటి డాడా అది? ఆరిజిన్ కంపెనీ సీఈఓకి మన రిక్విజేషన్ పంపించాలి. వాళ్లతో కొలాబరేట్ అవ్వాలని మనతో పాటు ఊర్మిళ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో ఈ కొలాబరేషన్ మనకి దక్కాలంటే మన ప్రజెంటేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇమీడియట్గా మన ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి ఆరిజిన్ సీఈఓకి మెయిల్ చేయాలి. అది ఆయనకి అల్టిమేట్గా నచ్చాలి. అప్పుడే మనతో వాళ్ళు కొలాబరేట్ అవుతారు. ఓకే డాడా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరేరా. చంద్రి నేను బయలుదేరాలి. వాట్ పార్దు, అంత ఇంపార్టెంట్ వర్కా? నా బావమరిది మీద పోటీ అంటే ఇంపార్టెంటే కదా. మా అన్నయ్య మీద? తన కంపెనీ డైరెక్టర్ అయ్యి తన షేర్స్ని కొంత పెంచుకున్నాడు. ఇప్పుడు తన పనితనం చూపించి ఇంకా పోటీ ఇవ్వాలనుకుంటున్నాడు. సో నేను ఫేస్ చేయాలి కదా ఆ ఛాలెంజెస్ని, అందుకే బయలుదేరుతున్నాను. కొంచెం ఎదురండి కాబోయే శ్రీమతి గారు. అలాగే కాబోయే శ్రీవారు. మేనేజర్, ఈరోజు కార్తిక్ అపాయింట్మెంట్స్ వర్క్స్ ఏంటి? మేడం, అది ఫస్ట్ మనం కొలాబరేట్ అవ్వాలనుకుంటున్న ఆరిజిన్ కంపెనీకి రిక్విజేషన్ ప్రిపేర్ చేసి పంపించాలి మేడం. తర్వాత ఒక్క నిమిషం రే నాన్న, మనకిది చాలా ఇంపార్టెంట్. మనతో పాటు ఆ కోనేరు కృష్ణప్రసాద్ వాళ్ళు కూడా ఈ కొలాబరేషన్ కోసం అని చెప్పేసి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారన్న విషయం తెలిసింది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వెళ్ళకూడదు అంటే మనం వాళ్ళ కంపెనీకి ఇచ్చేటటువంటి ప్రెజెంటేషన్ చాలా బాగుండాలి. మనతో కొలాబరేట్ అవ్వడమే మంచిదని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. మేడం, దానికి సంబంధించిన నోట్స్ కొంత ప్రిపేర్ చేసి ఉంచాం. కార్తిక్ సార్ నిన్నే దాని గురించి చెప్పారు. మీరు ఒక్కసారి చూసి ఓకే చేస్తే. యా, ఒకసారి అదేంటో అమ్మకి చూపించండి. ఓకే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. యా కార్తిక్, ఐఎమ్ సో హ్యాపీరా. నువ్వు ఇలా చైర్లో కూర్చొని ఇలా ఆఫీస్ని నీ కంట్రోల్లో ఉంచుకొని నువ్వు అందరి మీద కమాండ్ చేస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉందిరా. ఆశ్చర్యం దేనికి ఊర్మిళ? నా కళ్ళ ముందు మా అక్క వాళ్ళు అమెరికా నుంచి పంపించిన వీడియోస్లో వీడు చిన్నగా తప్పటడుగులు వేస్తూ నడుస్తూ అమ్మా అని ముద్దుగా పిలుస్తూ ఉన్నా వీడు ఆ బుజ్జి కార్తిక్లానే ఉన్నాడండి. నిజంగానే ఇంతవాడు, ఇదిగో అంతవాడయ్యాడని ఆశ్చర్యంగా ఉందండి. ఐఎమ్ సో హ్యాపీ నాన్న. మే ఐ కమ్ ఇన్ సార్? Come.
అమ్మా, నేనే తనకి జాబ్ ఇచ్చానమ్మా. వాట్? దీనికి జాబ్ ఇచ్చావా? రే, దీనికి మన దగ్గర ఉద్యోగం ఏంట్రా? నో, వద్దు. అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేసేయ్, వెంటనే పంపించేసేయ్. అమ్మా, ఎందుకమ్మా? తను బాగా పనిచేస్తుంది. ఈరోజు మార్నింగ్ జాయిన్ అవడంతోనే తను చకచక తనకు అప్పచెప్పిన పనులన్నీ చేసేస్తుందని మన మేనేజర్ చెప్పారు. కార్తీక్, ఇది బాగా పనిచేస్తుందా లేదా అన్నది కాదురా నాకు కావాల్సింది. ఇది భానుమతి ఫ్రెండ్. అది ఆ రోజు దీన్ని మన ఇంట్లో ఉంచి అది దోసపాడు వెళ్ళింది. మనందరినీ ఇది చీట్ చేసింది. ఇలాంటి దీనికి మన ఆఫీస్లో ఉద్యోగం ఏంట్రా? ఆ బాణుతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన చుట్టూ ఉండకూడదు. అర్జెంటుగా దీన్ని ఇక్కడి నుంచి పంపించేసేయి. ఓకేమ్మా, నువ్వు పంపించేయమంటే అలాగే పంపించేస్తాను. కానీ నేను ఈరోజు ఈ చైర్లో కూర్చోవడానికి కారణమే భానుమతి. ఆ రోజు భాను రైతులతో సంతకాలు పెట్టించి మన మైనింగ్ స్టార్ట్ అవ్వడానికి దారి ఏర్పరిచి మనల్ని మళ్ళీ నిలబెట్టింది. భాను ఆ రోజు ఈ రామలక్ష్మిని అడ్డం పెట్టి అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగేదో ఊహించమ్మా. మన కంపెనీ నష్టాల్లోంచి బయటపడడానికి ఒక రకంగా రామలక్ష్మి కూడా సాయం చేసింది. అందుకు కృతజ్ఞతగానే తనకి ఉద్యోగం ఇచ్చాను. లేదు, నేను చేసింది బాగాలేదు అంటే చెప్పమ్మా, వెంటనే పంపించేస్తాను. అసలు అసలు ఇది ఏం చదివిందంట్రా దీనికి ఉద్యోగం ఇవ్వడానికి? తను బిఎస్సి కంప్యూటర్స్ చదివిందంటమ్మా. అయినా చేసే ఉద్యోగాన్ని అంకిత భావంతో సిన్సియర్గా బ్రెయిన్ యూజ్ చేసి తెలివిగా చేయాలి, కానీ చదువుతో పెద్ద సంబంధం ఏముందమ్మా? రే, ఏమోరా, ఇది ఇక్కడ ఉండడం మాత్రం నాకు నచ్చలేదు అంతే. ఊర్మిళ, వాట్ ఈస్ దిస్? ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన టైంలో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న జాబ్ చేసే అమ్మాయి మన కంపెనీలో ఉండాలా వద్దా అని చెప్పి డిస్కస్ చేస్తూ మన వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవడం ఎంత మూర్ఖత్వం అవుతుంది? నిజమైన బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ ఎఫిషియన్సీస్ చూస్తాడు, కానీ ఎదుటివాడు ఎనిమీనా కాదా అన్నది చూడడు. శత్రువులో ఉన్న టాలెంట్ని కూడా తన ఎదుగుదలకు ఉపయోగించుకునేవాడే పర్ఫెక్ట్ బిజినెస్ పర్సన్. మన కార్తీక్ ఇప్పుడు చేసింది అదే. ఇక దీని గురించి ఆలోచించకుండా ఆ ప్రజెంటేషన్ గురించి ఆలోచించు. నిజంగా మనకు రామలక్ష్మి పనితీరు నచ్చకపోతే వెంటనే తీసేద్దాం. ఏదో ఒకటి ఏడవమనండి. రామలక్ష్మి, ఆ ఫైల్ ఇవ్వు. సార్, ఈ ఫైల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవునా, ఏంటవి? అది ఇంకా రాలేదు సార్. ఓకే, చూడండి, డాడా వచ్చే వరకు మీ వర్క్ మీరు చూసుకోండి. ఆయన వచ్చాక ఆయనతో పాటు లోపలికి రండి. అలాగే సార్.
ఎవరితో ఇది మాట్లాడుతోంది అన్నయ్య? ఈ అన్నయ్య ఎవరబ్బా కొత్తగా? అమ్మ బాను, ఎలా ఉన్నావ్? నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎలా బతుకుతున్నావమ్మా? మా అత్తయ్యతో శత్రుత్వం చూపించే కోనేరు కృష్ణప్రసాద్ గారు నీ మీద ప్రేమ ఎందుకు చూపిస్తున్నారన్నయ్య? నువ్వు ఆయన కొడుకువనే కదా. నువ్విప్పుడు కృష్ణప్రసాద్ కొడుకు పార్థుతో మాట్లాడావు కదా,